हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल स्मार्ट सिटी रुचुलु। नेनु मी लता। थंबनेल चूडगाने मीकु अर्थमै उंटदि नेनु मट्टी पात्रलो चेसिन पदार्थं गुर्चि। निजंगा फ्रेंड्स, इप्पुडु हेल्थ अवेर्नेस चाला बागा पेरिगिपोयिंदि काबट्टि मट्टी पात्रल्नि बागा वाडालनि डाक्टर्स कूडा सजेस्ट चेस्तुन्नारु। मट्टी पात्रलु चाला मंचिवि। దీని లోపల వండిన ఆహారం లోపల ఐరన్ ఎక్కువగా ఉంటుందంట, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా ఫుల్గా ఉంటాయంట. అలాగే ఇవి వేడిని మరియు తేమని సమంగా అందిస్తాయి. ఇవి మిగిలిన వంట పాత్రల్లో కాకుండా ఏ పోషకాలు కూడా లాస్ అవ్వకుండా చేస్తాయి అన్నమాట. దీని లోపల నూనె చాలా తక్కువ పడుతుంది. అదే మనము అల్యూమినియంలో వాడితేనేమో క్యాన్సర్ వస్తుందంటారు, అదే స్టీల్ వాడామనుకోండి మాడిపోతూ ఉంటుంది. మట్టి పాత్రలో అయితే ఆయిల్ చాలా తక్కువ పడుతుంది, దీనివల్ల కొలెస్ట్రాల్ కూడా మనకు తగ్గుతుంది, దానివల్ల గుండె చాలా బాగుంటుంది. మన దగ్గర ఇవి ఎక్కడైనా విరివిగా దొరుకుతూ ఉంటాయి మరియు చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. మన దగ్గర తయారు చేసే కుండల్ని వాడుకోవడం ఇంకా చాలా బాగుంటుంది. ఇవి కొంచెం లేటుగా వేడెక్కుతాయి, కానీ స్టవ్ ఆపిన తర్వాత కూడా దీని లోపల వేడి ఎక్కువగా ఉండి వండిన కర్రీ మొత్తం ఇంకా మసులుతూనే ఉంటుంది. అయితే దీన్ని ఎలా వాడాలి ఏంటి అనేది స్టార్టింగ్ నుంచి నేను ఒక వీడియో చేస్తాను, తర్వాత ఒక వీడియో పెడతాను దాని గురించి. ఇప్పుడు మనం తయారు చేసిన రెసిపీలో ఉన్నటువంటి మొక్కజొన్నను గురించి చెప్పుకుందాం. మొక్కజొన్నలు ఇప్పుడు చాలా ఎక్కువగా సీజనల్ ఫుడ్స్ కాబట్టి ఇప్పుడు చాలా వస్తున్నాయి, కాబట్టి అందరం ఎక్కువగా తీసుకోవాలి దీన్ని. మొక్కజొన్నలో విటమిన్ ఈ, B1, B6, నియాన్, ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇంకా మేజర్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే దీని లోపల పీచు ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలాగే దీనిలోని విటమిన్స్ ఏమేం చేస్తాయంటే ఎముకలు గట్టిపడేలా మరియు కిడ్నీ కూడా, మనం ఎదుగుతున్న కొద్ది పిల్లల లోపల కిడ్నీలు బలంగా తయారవడానికి కూడా ఇవి మంచి మేలు చేస్తాయన్నమాట. అంతేకాకుండా చర్మం కాంతివంతంగా ఉండేటట్లు చేస్తాయి, అలాగే హిమోగ్లోబిన్ పెంచుతాయి, కాబట్టి రక్తహీనత ఉండదు. ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న మొక్కజొన్నలు మనకు చాలా అన్ని చోట్లలో బాగా దొరుకుతాయి. దొరికినప్పుడు అందరూ బాగా మన ఆహారంలో తీసుకోవడం చాలా మంచిదన్నమాట. ఇప్పుడు మనం చేసుకునే రెసిపీ చాలా ఈజీగా ఒక 15-20 నిమిషాల్లో అయిపోయే రెసిపీ. ఇది చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ తీసుకోవచ్చు, ఎందుకంటే మొక్కజొన్న ఎక్కువసేపు మనకు ఆకలి కాకుండా చేస్తుంది. కాబట్టి ఇది మనం డిన్నర్లో తీసుకున్నా కానీ నైట్ అంతా ఉండగలుగుతాము, బ్రేక్ఫాస్ట్ తీసుకున్న ఆఫ్టర్నూన్ వరకు కూడా మనము ఆగగలుగుతాము. మళ్ళీ ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అదే మనం వడల్లాంటివి చేసుకుంటే ఆయిల్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, ఇలా చేసుకుంటే ఆయిల్ తక్కువ తీసుకుంటాం, కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఒక 5 మక్క కంకులు తీసుకొని ఒలిసి ఒక గిన్నెలో పోసుకున్నాను. వాటిని కొద్ది కొద్దిగా ఒక చిన్న గ్రైండర్ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక్కసారి స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేస్తూ బ్లెండ్ చేశాను. అలా అన్ని ఎప్పుడు బ్లెండ్ చేసి పెట్టుకున్నాను. మెత్తగా చేయొద్దు, అలా వేసి తీయాలంతే. తర్వాత స్టవ్ పైన మట్టి మూకుడు పెట్టి దాని లోపల 2 గ్లాసుల నీళ్లు పోసి 1 స్పూన్ ఉప్పేసి వేడి చేసి కడిగి పారబోసేసాను. తర్వాత దాన్ని స్టవ్ పైన పెట్టి ఆయిల్ కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసి దాని లోపల ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఉల్లికాడలు వేసి చక్కగా కలిపి మూత పెట్టాను. అవి వేగిన తర్వాత దాంట్లో ఉప్పు, పసుపు వేసి చక్కగా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టాను. అది వేగగానే దాని లోపల ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న మక్కల మిశ్రమాన్ని వేసాను. వేసి చక్కగా కలియబెట్టాను. దాని లోపల 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసి చక్కగా కలిపాను. కలిపి మూత పెట్టేసేయాలి. అలా ఒక 3-4 మినిట్స్ తర్వాత మూత తీసి దాని లోపల లెమన్ జ్యూస్ 2 ముక్కలు పట్టాయి నాకు, 5 కంకులకి 2 ముక్కలు చక్కగా పిండుకొని కలియబెట్టి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి ఉంచేసి తీసి దాంట్లో కొంచెం ధనియాల పొడి అలాగే కొత్తిమీర ఆకు చల్లి చక్కగా కలియబెట్టుకోవాలి. కలియబెట్టిన తర్వాత ఇంకో 2 మినిట్స్ తర్వాత తీసుకొని చక్కగా ప్లేట్లలో సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక వెరైటీ రెసిపీ,
అందరూ ట్రై చేయండి.